జిల్లా పార్టీ అధ్యక్షుడు నందికంట శ్రీధర్ గారు, మనకు ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి శేఖర్ గారు, వెంకటేష్ గారు, వేదిక మీద కూర్చున్నటువంటి నా సోదరులు, ముందు వెనుక వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రత్యేకపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను. నేను సుదీర్ఘ రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాను. ఎందుకంటే కింది లెవెల్లో మనము చూసినట్టయితే ఒక 14 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతమైనటువంటి పోరాటాలు చేశారు. అన్నాడు నేను చూసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి నాయకులు ఉన్నారు, కానీ మనం ఎందుకు వెనుకబడుతున్నామని నేను ఆడ చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఒకటి, తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అంత గట్టిగా లేకుండా కొత్త కొత్త వాళ్ళ నాయకులు వచ్చారు. కానీ కాంగ్రెస్లో సుదీర్ఘ రాజకీయాల్లో బ్రహ్మాండంగా కలవాడినటువంటి నాయకులు పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ గురించి నేను స్టడీ చేస్తాను, నాకు తెలిసింది ఏంటంటే బ్రహ్మాండమైనటువంటి పార్టీ నిర్మాణం, బ్రహ్మాండమైనటువంటి పార్టీ నిర్మాణం. కింది నుంచి గల్లీ నుంచి మొదలు పెడితే స్టేట్ లెవెల్ దాకా ఒక చైన్ సిస్టంలో ఉంటుండే. అంటే ఒక కార్యకర్త బస్తీలో ఉండే కార్యకర్త వాళ్ళు తయారు చేసుకుంటారు బూత్ ఏజెంట్స్, బూత్లో కార్యకర్తలు. ఆనాడు ఎలక్షన్ లేక ఒక 50 మంది టేబుల్ కార్డు నిలబడడం, అంటే ఒక బూత్ కార్డు. ఈనాడు నేను మా సోదరులందరికీ ఎక్కడ మన కుటుంబ సభ్యులు కాబట్టి నేను అందరూ కూడా నా యొక్క 30 ఏళ్ళ సర్వీస్లో చూసిన దాన్ని కూడా చెప్తాను. మనకి ఎన్ని ఎన్నికలు వచ్చినా మన రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో గెలిచింది. పార్లమెంట్ గెలవగానే మనం ఏమనుకున్నామంటే పార్టీ చాలా బాగుంది, రేవంత్ రెడ్డి గారు గెలిచారు. తర్వాత జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ మనకు కనీసం క్యాండిడేట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎంత అవమానకరమైన ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇది వాస్తవం కదా, నేను విమర్శ చేయట్లేదు, మనమందరం అంటే మన కుటుంబ సభ్యులం కాబట్టి. అంటే కనీసం మనము ఒక బీఫామ్ ఇచ్చి క్యాండిడేట్ను కూడా నిలబెట్టలేని పరిస్థితులలో మన పార్టీ స్ట్రాంగ్ ఉంది, గట్టిగా ఉంది అనుకుంటే అది చాలా పాపులర్ ఆలోచన. నేను కీసర్లా జెడ్పీటీసీకి రావట్లేదు. నేను జెడ్పీటీసీకి రావటటువంటి క్యాండిడేట్ ఎందుకు మంచి ఎంపీటీసీ నామినేషన్ వేసేది ఉంటే బీఫామ్ అడుగుతుండేటండి, నలుగురికి నలుగురు వేసారు, జెడ్పీటీసీ ఎక్కడ తెలుస్తాడు? అదేవిధంగా కార్పొరేషన్ చెప్పిన వాటిని కూడా కొన్ని నామినేషన్స్ వేసుకోవడం జరిగింది. మనం నేను ఒకటే నేను మీకు చెప్పే విన్నప్ప, మన అందరం కూడా అంటే అందరం కుటుంబ సభ్యులు నా బాధ్యత ఉంది, మనందరి బాధ్యత ఉంది. మొట్టమొదటగా మనకు ఆ బస్తీలో అంటే రేపు ఒక వార్డు మెంబరు లేకపోతే ఒక కార్పొరేటరు ఒక కౌన్సిలర్ నేను గెలవాలనేటువంటి తప్పన ఉన్నటువంటి నాయకులు రావాల్సిన అవసరం ఉంది. అది లేని రోజు పట్టి పట్టి బంగారం పెట్టి పక్కకు పోయి చూసుకొని పోతారు. వాటిని నా వాటిని కలగాలి. గల్లీలో ఉన్నటువంటి కౌన్సిలర్ తయారవ్వాలనుకుంటే అది తయారైతే ఢిల్లీలో రాదని ప్రధానమంత్రి అయ్యారు. ఇది వాస్తవమా కాదు? కానీ రాహుల్ గాంధీ గారు బ్రహ్మాండంగా దేశమంతా తిరుగుతున్నాడు, ఇలాంటి చేయి చూపిస్తున్నాడు. మనం వాట్సాప్లలో గ్రూప్లలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు చూసిన ఓటేమంటే బస్తీలలో మనం ఓటే పరిస్థితిలో లేదు. వాస్తవం చెప్తున్నాం, మనం రీచ్ కావాలి నాయకత్వం. నాయకులు నేను కౌన్సిలర్ గెలవాలి, నేను కార్పొరేటర్ గెలవాలి. గెలవాలంటే ఏం చేయాలి? గెలవాలంటే నువ్వు బూత్ ఏజెంట్లు తయారు చేసుకోవాలి, నీకు బూత్కు ఒక 50 మంది క్యాడర్లు తయారు చేసుకోవాలి. నా క్యాలిఫికేషన్ ఎప్పుడు